పాలనా సౌలభ్యం కోసం అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీలో నూతనంగా 26 కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని ఎంపీపీ పద్మప్రియ దామోదర్ రెడ్డి అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం వరదయ్యపాలెం బస్ స్టాండ్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. వరదేపాలెం మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల లీడర్లందరూ కూడా ఈ సమావేశానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే వాటిని 23 జిల్లాలుగా 26 జిల్లాలుగా మనకి ఏర్పాటు చేయడం మనందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మన మండల లీడర్లు కార్యకర్తలందరం కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరం కూడా మన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఋణపడి ఉండాల్సిన సందర్భం ఉన్నది రోజు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే తాలూకాలు పెద్దగా ఉన్నాయని ప్రజల సౌకర్యం కోసం మండలాలు చేసినారో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మండలాలు కూడా దూరంగా ఉండి సౌకర్యవంతంగా లేదనే ఉద్దేశంతో ప్రతి మండలాన్ని కూడా సచివాలయాలుగా ఏర్పాటు చేసి పరిపాలనని ప్రజల గ్రామ సచివాలయాలను చేసి పరిపాలనని గ్రామాల దగ్గరికి తీసుకుపోయి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రికి ఈరోజు మనం ఎంతో ఋణపడి ధన్యవాదాలు తెలియజేసే సందర్భం ఉన్నది. అదే